పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చన్న గారికి మీద ఉన్నటువంటి మాజీ మంత్రులు ఆనందబాబు అన్న జవహర్ అన్న సోదరి అనిత గారు వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఇక్కడ విచ్చేసిన మీ అందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేవలం దళితులకు బడుగు వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడు కాదు చాలా మంది దళిత నాయకుడని బలహీన వర్గాల నాయకుడని ఆయన్ని మాట్లాడుతూ ఉంటే చాలా బాధేస్తా ఉంది భారతదేశానికి అత్యంత ముఖ్యమైనటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప మేధావి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాల్ని అధ్యయనం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక కులాలు అనేక మతాలు రాజ్యాలు ప్రాంతాలు భాషలు వీటన్నిటికీ సముచిత న్యాయం చేకూరుస్తూ అన్నిటిని ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక మార్గంలో నడిపించడానికి చేసినటువంటి బాట రాజ్యాంగం అలాంటి రాజ్యాంగం ప్రకారమే ప్రధానమంత్రి గారైనా ముఖ్యమంత్రులైనా ఎవరైనా సరే నడవాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి గొప్ప వ్యక్తిని కేవలం అనగారిన వర్గాల నాయకుడు దళిత నాయకుడు అనడం అనేది చాలా బాధకరమైనటువంటి విషయం ముఖ్యంగా ఇందాక ఆనందన్న గారు చెప్పినట్టు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు కానీ మిగతా 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ వాళ్ళు డబ్బున్న వాళ్ళైనా పేదవాళ్ళైనా ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళైనా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి చట్ట ప్రకారం వ్యవహరించాలి కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్ మాత్రమే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని తూట్లుపరిచే విధంగా ప్రవర్తిస్తా ఉన్నటువంటి సంగతి అందరూ తెలిసిందే దాంట్లో ముఖ్యమైంది ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలైనటువంటి ప్రధానమైన శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థ పరిపాలన వ్యవస్థ ఈ మూడు కలిసి ఒక చోట ఉండటాన్ని రాజధాని అంటారు ఈ మూడు కూడా ఒకదాన్ని ఒకటి సహకరించుకుంటూ పనిచేయాలి ఈ దేశంలో ఎవరు పనిచేసినా ఆ పద్ధతిలోనే వెళ్ళాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే స్వయాన కోరుకున్నారు ఈ దేశానికి ఇంకొక రాజధాని ఉంటే బాగుంటుందని కానీ అది రాజ్యాంగంలో పెట్టకపోవడం వల్ల ఈ దేశానికి రెండో రాజధాని లేకుండా పోయింది అలాంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే రాజ్యాంగంలో పెట్టకపోతే రెండో రాజధాని ఈ దేశానికి లేనప్పుడు రాజధాని అనే మూడు అంశాలు ఒకచోట ఉండాల్సినప్పుడు ఎన్నికల్లో నేను ఖచ్చితంగా రాజధాని కట్టుబడి ఉన్నాను అమరావతి కట్టుబడి ఉన్నాను అన్నటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులని ఈ దేశంలో లేనటువంటి ప్రపంచంలో లేనటువంటి ఒక కొత్త నినాదాన్ని తీసుకొచ్చాడు ఇది జనరల్ గా అందరూ ఏమనుకుంటారంటే రాజధానే కదా మూడు రాజధానులు కదా మాట్లాడుతుందని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి మూడు రాజధానులనే పాట ఈరోజు పాడితే ఇది కనుక నిజంగా అమలైతే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు 30 రాజధానులని ఇంకొక రాష్ట్రంలో ఉన్నవాడు నా ఇంట్లో పెట్టుకుంటానని ఇంకో రాష్ట్రంలో ఉన్నవాడు మా అత్తగారి ఇంట్లో పెట్టుకుంటానంటే చివరికి రాజ్యాంగమే విచ్ఛిన్నం అయిపోతుంది అలాంటి రాజ్యాంగ విచ్ఛిన్నానికి పాలు పడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాగే దళితులకి ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి 1989లో ఎస్టీ అట్రాసిటీ చట్టం వస్తే వాళ్ళని కాపాడుకోవటం కోసం దొంగిలించాలని ప్రయత్నం చేసినా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూసినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ద్వారా శిక్షించి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవచ్చు చట్టాన్ని కూడా తూట్లుపరిచే విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఎంపీ నందిగం సురేష్ ని అడ్డం పెట్టుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి దళితుల రక్షణ చట్టాలని దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది ప్రపంచం మొత్తం కూడా మోడీ గారితో సహా ఈరోజు అంబేద్కర్ గారిని గౌరవిస్తూ ఉంటే ప్రపంచ ఐక్యరాజ్య సమితి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరున లేకపోతే ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ప్రపంచ విజ్ఞాన దినోత్సవాన్ని ప్రకటించింది ఎయిడ్స్ డే ఉంటుంది ఆరోగ్యం సంబంధించినటువంటి రోజు ఉంటుంది లేకపోతే చిల్డ్రన్స్ డే ఉంటుంది ఉమెన్స్ డే ఉంటుంది దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్ని గుర్తుపెట్టుకొని కేటాయిస్తూ ఉంటారు ఐక్యరాజ్య సమితి గత 4-5 ఏళ్ల క్రితమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టిన రోజుని ఆయన ఈ దేశంలోనే ప్రపంచంలోనే ఒక గొప్ప మేధావి ఈ ప్రపంచాన్ని నడిపేటువంటి జ్ఞానం ఆయనకుంది ఆయన మార్గంలో కనుక వెళ్తే ప్రపంచం
సుభిక్షంగా ఉంటుంది, చట్టాలు సక్రంగా పనిచేస్తాయని గౌరవించి ఐక్యరాజ్య సమితి ఆయన జన్మదినాన్ని ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా చేస్తే దానిని కూడా ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గౌరవించేటువంటి పరిస్థితి లేదు. పెద్దలు చెప్పారు ఈ దేశంలో ఎక్కడ దళిత నియోజకవర్గంలో రాజధాని లేదు, అలాంటిది దళిత నియోజకవర్గంలో రాజధాని ఉండి ఆయన 125 అడుగుల విగ్రహాన్ని పెట్టాలని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక రూపకల్పన చేసి 20 ఎకరాలు కేటాయించి 100 కోట్ల రూపాయలు డబ్బు కేటాయించి దానికి పనులు ప్రారంభిస్తే ఈరోజు అది లేకుండా చేసినటువంటి పరిస్థితి. పక్కనే ఉన్నటువంటి కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన తర్వాత ఈరోజు 125 అడుగుల విగ్రహాన్ని బ్రహ్మాండంగా ఓపెన్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అది లేకుండా పోయింది. అంబేద్కర్ గారి పేరు లేకుండా, ఆయన ప్రఖ్యాతి లేకుండా, తర్వాత ఆయన ఆలోచనలు లేకుండా చేసేటువంటి, ఆయన రాజ్యాంగమే లేకుండా చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పనిని జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. దళితులందరూ కూడా ఈ చైతన్యాన్ని పునికిపుచ్చుకొని ఏ సందర్భం వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఎండగట్టాలని సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి నివాళులు అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారంతో ముగిస్తూ ఉన్నాను.